మొగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక గొప్ప పండుగ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనందరం ఇక్కడ కలిసాం. ప్రాచీన కవుల సాహిత్యం నుండి మోడర్న్ కవుల సాహిత్యం మొత్తం కలిపితే శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం. శతపత్ర పద్మంలో విరిసిన సహస్ర శీర్ష బ్రహ్మ శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న, పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలు, అల్లన మూవీని తాకితే గేయాలు అన్న, యమహానగరి కలకత్తాపురి అన్న, అమలాపురం అహాపురం అన్న, సిరిమల్లె నీవే అన్న, యమునా తీరం అన్న, ఆ కళానికి అన్నివైపులా పదునే. అటువంటి సినీ గీత సామ్రాజ్యానికి కాళిదాసు అనబడేటువంటి శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి పేరిట జరుగుతున్నటువంటి ఈ సేఫ్ వేటూరి పురస్కారాలు వేటూరి గారి సంగీత విభావరి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ సేఫ్ ఒక బాధ్యత గల స్వచ్ఛంద సంస్థగా 10 సంవత్సరాల నుండి రోడ్డు ప్రమాదాల నివారణకై వివిధ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య సేవలను అందించే బేసిక్ లైఫ్ సపోర్ట్ సెంటర్ను నిర్వహిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ప్రయాణికులకు సేవలను అందించే ఇన్ఫోబస్ సమాచార వ్యవస్థను నిర్వహిస్తూ సమాజానికి సాంకేతికతను వారధిగా మెలుగుతోంది సేఫ్. సంగీత సాహిత్యాల మీద ఉన్న అభిరుచితో, వేటూరి వారి మీద ఉన్న అభిమానంతో 2014వ సంవత్సరం నుండి వేటూరి పురస్కారాలను ఏర్పాటు చేసి తెలుగు చిత్రసీమలో భాషించే సంగీత సాహిత్య సుస్వర మణులను గౌరవించడంతో పాటు వేటూరి గీతాంజలి పేరిట స్వరార్చన చేస్తోంది సేఫ్. సేఫ్ వేటూరి గీతాంజలిని మీకు సమర్పిస్తున్న వారు ఆంధ్ర బ్యాంక్, ఎల్ఐసి, ఇన్ఫోబస్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అండ్ సాయి సూర్య డెవలపర్స్. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, TV9 ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి అశేష ప్రజానీకానికి, మా కళాకారుల బృందం తరఫున, సేఫ్ ఆర్గనైజేషన్ తరఫున శుభ స్వాగతం పలుకుతున్నాను. ఇక మరి పాటల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అన్నమయ్య చిత్రంలో తాను మాత్రమే రాయగలవు అపురూపమైన పాటను రాసి ఆ పద కవితా పితామహుడికి గుడి కట్టారు వేటూరి సుందరరామూర్తి గారు. తెలుగు పదానికి జన్మదినం అంటూ ఎత్తుగడలోనే ఔచిత్యాన్ని చూపిన వేటూరి గారు చరణాలలో శాంతి మంత్రంలోని అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ అంటూ వాక్యాల్ని అర్థవంతంగా ప్రయోగించిన తీరు పరమాద్భుతం. అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నటువంటి శ్రీ కీరవాణి గారి స్వరకల్పనలో రూపుదిద్దుకున్నటువంటి వేటూరి గారి ఈ గీతాన్ని మీకు వినిపించడానికి సుస్వరాల గాన గంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. షడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గమిది నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున గమరుధ్వనిలో గమకితమై, దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేవంతి గయగసి, నీరద మండల నారద తుంగురమ
మహతీగానపు మహిమలు తెలిసి సీతహిమ కౌదర యటి రాక్షసభలో తపఃఫలముగ తళుకుమని తల్లితనము కై తల్లడిల్లు ఆలక్కమంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానంద తారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా హరినామమును ఆలకించక హరముద్దలనే ముట్టడయ్యా తెలుగు భారతికి వెలుగు అన్నమాచార్య గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. సినిమాలో ఓ 4 నిమిషాల పాటలో ఇంత విషదంగా ఆయన జన్మను గురించి, ఆయన ప్రాశస్తాన్ని గురించి సుందరరామూర్తి గారు తప్ప మరెవ్వరూ చెప్పలేరు. ఆయన ఒక్కడే చెప్పగలడు, ఆయన ఒక్కడే చెప్పాడు. ఆ పాట పాడేటటువంటి మహదవకాశం నాకు లభించింది. ఇవాళ వేటూరి పురస్కారాలను అందుకోబోతున్నటువంటి అందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమస్కారం. సఖి ఎవరో అన్న త్యాగరాజ కీర్తన స్వర రచన ఆధారంగా తమిళంలో ఊత్తుకోట వెంకట సుబ్బయ్య భాగవతార్ గారు రాసినటువంటి అలైపాయుదే కన్నా అన్న గీతం, దాన్ని మణిరత్నం గారు యథాతథంగా సఖీ చిత్రంలో తీసుకున్నారు. ఆ పాట పల్లవిని ఆధారంగా చేసుకుని తెలుగులో అనువాద గీతం రాసిన వేటూరి గారు చరణాల్లో తన తెలుగుదనం చూపించారు. కానడ రాగంలో రహమాన్ గారు ఈ పాటను స్వరపరిచారు కాబట్టి చరణంలో కానడ శబ్దాన్ని ప్రయోగించారు శ్రీ వేటూరి గారు. ఇప్పుడు ఆ పాటను కర్ణపేయంగా పాడబోతున్నటువంటి గాయని మణి నిత్య సంతోషిని. అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపని కన్నా మానసమలై పొంగిరా నీనవర సమోహన వేణుగానమున అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున అలాపనే కన్నా మానసమలై పొంగిరా నీనవర సమోహన వేణుగానమున అలై పొంగిరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనావు నిలబడి వింటూనే చిత్తరువైనావు కాలమాగినది నాదొర ప్రాయమున యమున మురళీధర యౌవన
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీనవరసమున వేణు గానమున ఆనాపనే కన్నా మంచు ముత్యాలు వెలిగే కన్నెమోమున కను బొమ్మలట్టు పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నెవయసు కళ్ళలొలికే వేణలో కన్నె సంత పదాల సరాగ స్వరాల స్వరాని వా నిశాంత మహిజ శకుంత మరంద మెడారి గళాల బిగించవా సుగంధ వనాల సుఖాల క్షణాల వరించి గౌళ్ళు బిగించవా సుగంధ వనాల సుఖాల క్షణాల వరించి గౌళ్ళు బిగించవా కడలికి అలలకు కథ కళి కళలిడి శశి కిరణము వలె చెల్లించవా చిగురు సొగసులను తీరేతాకులకు రవి కిరణాలే రచించవా కవిత మది నిరగిలి ఆవేదన ఇతర భావలకు లేని వేదన కవిత మది నిరగిలి ఆవేదన ఇతర భావలకు లేని వేదన ఇది తగువో ఎదదగవో ఇది ధర్మం మౌను ఇది తగువో ఎదదగవో ఇది ధర్మం మౌను కొసరి మూదు వేణువులు బలపులి చిలుకు మధుర గాయ మిదిగేయము పలుకగ అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనవర సమోహన వేణుగానమున అలై పొంగెరా కన్నా కన్నా కన్నా. దర్శకులు జంధ్యాల గారికి రమేష్ నాయుడు గారంటే ప్రాణం. తన చిత్రాలకు ఆయనే సంగీతం చేయాలని ఆయన అభిమతం. నాలుగు స్తంభాలాట చిత్రానికి రాజన్ నాగేంద్ర గారులను సూచించారట. అంటే ముందుగా జీకే వెంకటేష్ గారిని సూచించారట, ఆ తర్వాత రాజన్ నాగేంద్రలను సూచించారట నవతా కృష్ణరాజు గారు, నిర్మాత గారు. వారి స్వర ప్రతిభకు నిదర్శనంగా అప్పటికి వారు లేటెస్ట్ గా చేసిన ఓ కన్నడ గీతాన్ని వినిపించారట. ఆ పాట విన్నాక మారు మాట్లాడకుండా రాజన్ నాగేంద్ర గారులను ఓకే చేశారట జంధ్యాల గారు. సంగీతాభిరుచి గల జంధ్యాల గారిని మెప్పించిన ఆ పాటే చినుకురా రాలి అన్న పాట. ఈ కన్నడ బాణీని విన్న వేటూరి గారు కేవలం ఒక్క గంటలో పల్లవీ చరణం, సాయంత్రం కల్లా ఇంకొక చరణం రాసిచ్చారట. వేల పాటల వేటూరి గారికి ఎంతో ఇష్టమైన ఆ పాటని ఒక అద్భుత గళంలో, అదే గళంలో 50 సంవత్సరాలుగా మనందరినీ సమ్మోహితులను చేస్తున్నటువంటి బాలుగారి గళంలో మనం వినబోతున్నాం. ఆ పాటని మీకు వినిపించడానికి బాలుగారితో పాటు శ్రీనిధిని ఈ కార్యక్రమానికి ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా ఎదుగుదలలో ఎంతో ముఖ్యమైన ఒక స్తంభం రాజన్ గారు ఇచ్చేశారు, వారి పాద పద్మాలకు ఇక్కడి నుంచే నమస్కరించుకుంటున్నాను. చినుకులారాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నది వినియు కడలి నేను మరిచిపోవో కుమా మమత నీవే సుమా చినుకులారాలి నదులుగా సాగి
కుంకుమ పూసి వేకువ నీవై దేవాలయోదార్పులే కన్నడంలో ఉదయశంకర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ట్యూన్ చేసిన తర్వాతనే పాటలు రాయించుకునేవారు. ఒకానొక సందర్భంలో మాత్రమే తెలుగులో రాసిన పాటకు చేయడం జరిగింది. అది మానసవీణ మధు గీతం పాట తప్ప. రాజనాగేంద్ర గారు ప్లస్ వేటూరి సుందరరామూర్తి గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతిదీ కూడా ఆణిముత్యమే. అతిశయోక్తి కాదండి. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కంపోజ్, ఎక్స్ట్రాడినరీ రిటర్న్, ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ సాంగ్. వేటూరి గారి భాషలో చెప్పాలి అంటే ముక్కు పచ్చలారని రెండు కుర్ర చెంగల లేత గుండె చప్పుడు జంధ్యాల గారి ముద్ద మందారం. ఆ మందారానికి రమేష్ నాయుడు గారు స్వర పరిమళాలను అద్దితే వేటూరి గారు తన పదాల పట్టు పుట్టలతో ముచ్చటైన ముస్తాబు చేశారు. ఆ చిత్రంలోని పాటలన్నీ అణిముత్యాలే. ముఖ్యంగా ఒక భర్త తన ఇల్లాలి కోసం పాడిన ఈ లాలిపాట ప్రతి మనసును పూలజోలలూగిస్తుంది. నీలాలు కారేనా, కాలాలు మారేనా, బాలుగారి గళంలో ఇప్పుడు వెలువడే ఈ మాధుర్యమైన గీతాన్ని ఆస్వాదిస్తూ మీరు కూడా సేదతీరండి. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలిని పంచుకోనా, నీలాలిని పాడలేనా, జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా, నీల
కాలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, కూలందోల నేను కానా. కారులే పూరి గుడిసెల్లో, పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే. ఆనింగి నేల కొనగల సిరులే లేవులే. కలిమీలేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గిళ్ళులే. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా. చే వేళలో కలికి వెన్నెల్లు కలల కన్నుళ్ళు కలతారిపోవాలిలే. ఆ తారలో చేరి తళ తళ మెరిసే వేయలో, పొడిలో నువ్వుంటే ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా, పూల డోల నేను కానా, పూల డోల నేను కానా. ఈ పాట రమేష్ నాయుడు గారు చేసింది. ఆయన హార్మోనియం ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టు వాయిస్తారు. ఆయన ఇప్పుడు కూడా రాసిన తర్వాతే కంపోజ్ చేసేవారు. యూ కెన్ సీ ది గ్రాఫ్ ఇన్ దిస్. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా. ఈ స్టిల్ రిక్వెస్టింగ్ హర్, కెన్ మే ఐ షేర్ యువర్ ట్రబుల్. నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ, జాబిల్లి వేళ. లిసన్ టు ది నెక్స్ట్ లైన్. పూల డోల నేను కానా. పూల డోల అంతకంటే ఎంత అందంగా ఉంటుందో మ్యూజిక్ తో చూపించేశారు రమేష్ నాయుడు గారు. పూల డోల నేను కానా. అర్థం చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, పాడాలి. పాటను మాత్రమే కాదు మ్యూజిక్ ని కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు వాయిస్తున్నది అభినందించాలి. అది గనక లోపల రిజిస్టర్ అయితే ఇంకంతకంటే కావాల్సింది ఏం లేదు. ఫర్ మై మ్యూజిషియన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సచ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సినీ గీత రచయితగా వేటూరి గారి ఎదుగుదలకు పునాదులు వేసిన గురువులలో ఒకరు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ గారు. ఇది వేటూరి గారి మనసులోని మాట. వేటూరి గారికి తొలి ఖ్యాతిని, చిరస్థాయిని తెచ్చిపెట్టినటువంటి కళా తపస్వి సిరిసిరి మువ్వ పాటల రచనలు వేటూరి గారి వెన్నంటే ఉండి నడిపించారట కేవి మహాదేవన్ గారు. అందుకు ప్రతిపద సాక్ష్యమే ఝుమ్మన్న ఈ నాద వినోదం. ఈ పాటకి మీకు పాట ఏమిటనేది అర్థమైపోయి ఉంటుంది. సిరిసిరి మువ్వ చిత్రం కోసం బాలు గారు, సుశీల గారు ఆలపించిన ఆణిముత్యం లాంటి
నృత్య గీతాన్ని ఇప్పుడు మీకోసం పాడుతున్నది పార్థు జాహ్నవి. తొలిసారిగా బాపు గారి చిత్రం భక్త కన్నప్ప చిత్రానికి కిరాతార్జునీయం రాసిన తర్వాత
వేటూరి గారు చాలా సంవత్సరాల వరకు బాపు గారి చిత్రాలకు పాటలు రాయలేదని చెప్పాలి. బుల్లెట్, రాంబంటూ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్ లో సంగీత ప్రియులను అలరించిన పాటలు మిస్టర్ పెళ్ళాన్ చిత్రంలోని పాటలు. ముఖ్యంగా ఆ చిత్రంలో బాపు గారి భావాలకు అనుగుణంగా వేటూరి సుందరరామూర్తి గారు ఒక పల్లవి మూడు చరణాల పాటను రాస్తే కీర్తన సంప్రదాయాన్ని పాటించి ఆ పాటకు స్వరకల్పన చేశారు కీరవాణి గారు. ఈ పాటలో వేటూరి గారు అందించిన ఆ మధుర భావాలు కేవలం కవి భావాలే కాదు, ఆయన జీవితానుభవాలేమో కూడా. సినిమా కోసం బాలుగారి బృందం పాడితే బాలుగారు చిత్రగారు కూడా పాడారు. ఇప్పుడు కూడా మీరు ఆ పాటని ఆ మధురమైన గాత్రంలోనే ఆస్వాదించబోతున్నారు. బాలుగారి గాత్రంతో పాటు బృంద, శ్రీజ చిన్న పిల్లలు మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిద్దరిని ఆహ్వానించేసేయండి ప్లీజ్. సొగసు చూడ తరమా సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నిలబడి నీ కురులను దూవే వేళ చేజారిన దూవెనకు బేజారుగా వంగినప్పుడు చిరుకోపం చీరగట్టి సిగ్గును చెంగున దాచి పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినప్పుడు సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పెట్టి పెట్టని ముందును ఇట్టి విదిలించి కొట్టి గుమ్మెట్టే సోయగాన గుమ్మాలను దాటువేళ చెంగుబట్టి రారమ్మని చలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడువిడుమంటున్నప్పుడు విడువిడుమంటున్నప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా జారు ముడిని జడకేసి జానకిలాడుకేసి తనాం దెలు నా గుండెల గల్లు జల్లు అంటుంటే నా సతిల ఆరతిల కళ్యాణపు హారతిల శుక్రవార సంధ్య వేళ సుదతి గుడికి వెళుతుంటే ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పాలిస్తూ పరవశించి ఉన్నప్పుడు కదా పాపడు పాకి వచ్చి మరి నాకు
అన్నప్పుడు మొట్టికాయ వేసి అన్నప్పుడు నా ఏడుపు నేను అరివిల్లై వెలసినప్పుడు సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమ సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగమే వేచి వేచి చలి పొంగులు తెలికో కల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి నిట్టూర్పుణ నిశిరాత్రిలో నిదరో అందాలతో త్యాగరాజకృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా. చాలా అరుదుగా ఇలాంటి పాటను నిజంగా అర్థం చేసుకునేవాళ్ళు ప్రేక్షకులు దొరుకుతారు. చాలా అరుదు. ఇవాళ సేఫ్ సంస్థకి మేము శతధ సహస్రధ కృతజ్ఞులం. ఎవరు రాయగలరు చెప్పండి ఈ పాట? రాసిన తర్వాత ట్యూన్ చేయబడిన పాటే. బాపు గారు ఏం బొమ్మ గీస్తారు, రమణ గారు ఏం ఊహించుకుంటారు, మొత్తం తెలిసి పాట రాసినటువంటి వ్యక్తి వేటూరి సుందరరామ్మూర్తి. ఎంత గొప్పగా రాశాడు పాట మహానుభావుడు. ఒక మాట, వేటూరి సుందరరామ్మూర్తి గారు సాహిత్య ప్రతిపాదనంత పక్కన పెడితే సంగీత దర్శకులు కూడా చాలా రేర్ రాగాల్లోని కృతులని వినిపించి ఈ రాగంలో ఈ పాట చేస్తే బాగుంటుంది అనే సలహా చెప్పగలిగేంత సంగీత పరిజ్ఞానం కూడా ఉంది. ఇక్కడ సొగసు చూడ తరమ అన్న త్యాగరాజ కీర్తనలోని మొదటి పంక్తిని తీసుకోవచ్చు అనేటటువంటి అభిప్రాయం ఏదర్ రమణ గారిది కావాలి లేదా సుందరరామ్మూర్తి గారిది కావాలి, అది మీ నుంచి వినడానికి మాట వాళ్ళిద్దరిది అయి ఉంటుంది. తర్వాత ఆఖరణ మామూలుగా మన మన పద్ధతిలో సినిమా పద్ధతిలో చేస్తూ చేస్తూ త్యాగరాజ కృతిలో సంప్రదాయం ఎంత బాగుందో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా. అక్కడ కదా విశేషం, సుందరరామూర్తిని పొగడతరమా. మనసా తుళ్ళి పడకే అంటూ అణుకువతో పాడింది శ్రీవారికి ప్రేమలేఖ నాయకి స్వర్ణ. అందంగా లేనా అస్సలేం బాలేనా అంటూ అతిశయానికి పోతుంది గోదావరి హీరోయిన్ సీత పాత్రలోని సునీత. రెండు పాటలు రాసింది వేటూరి గారే, కానీ ఎంత వైవిధ్యం! పాత్రల మనస్తత్వాలను ఆవిష్కరించడం ఆయన రచనల్లోని ప్రత్యేక లక్షణం. గోదావరి చిత్రంలో సునీత పాడిన ఆ పాటను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ అందంగా లేనా అసలేం బాలేనా అందంగా లేనా అసలేం బాలేనా అందంగా లేనా అసలేం బాలేనా అందంగా లేనా అసలేం బాలేనా. బాగున్నావు కదా, ఎందుకంత డౌట్ నీకు? నాకు తెలుసు. మరి ఎందుకు? మరి అందంగా ఉన్నా చాలా బాగున్నా అంటూ పాడు. ఈ సినిమా కంపోజింగ్ జరుగుతున్న టైంలో వేటూరి వారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను ఒక పాట రాశా, అయితే అది నువ్వు పాడతావో లేదో ఇంతకీ గాయని నిర్ణయించలేదు. ఒకవేళ నువ్వే పాడితే గనక ఏ వేదిక మీదకి వెళ్ళి ఆ పాట పాడినా కూడా ఫస్ట్ నన్ను తలుచుకుంటావు నువ్వు, ఎందుకంటే ఫస్ట్ లైన్ పాడిన వెంటనే ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఎందుకు ఏమిటి నేను చెప్పను, నువ్వే పాడబోతున్నావు అని ఎందుకో నా ఊహకి వస్తోంది. అలాగే డిస్కషన్ కూడా జరిగింది, నువ్వు పాడితే గనక ఎక్కడున్నా సరే నన్ను తలుచుకుంటూనే ఉంటావు. అసలేం బాలేన నీడు చూడు కనరా, అందంగా లేన అసలేం బాలేన నీడు చూడు కనరా,
కలపవాయి, మనసు తెలుపవాయి, పెదవి కదపవాయి, మాట వరసకి కలికి చిలకనాయి, కలత నిదురలాయి, మరవలేక నిండి మదన పడి తిని మ్యూజిక్ సెట్టింగ్ జరుగుతున్నాయట. అందులో తొలిరేయి పాటకు సంబంధించిన సన్నివేశంలో ఎలాంటి బాణి ఉండాలా అన్న చర్చ జరుగుతోంది. స్వరకర్తలు రాజన్ నాగేంద్ర గారు తాము 1976లో కన్నడంలో చేసిన మాంగళ్య భాగ్య అన్న చిత్రంలోని ఓ పాట ఉంటే బాలుగారికి చాలా ఇష్టం అని చెప్పారట. ఆ పాటను వినిపించగానే బాణి ఓకే చేసేశారట నిర్మాత కృష్ణరాజు గారు. ఇక ఆ బాణీలకు ఊహల కందని భావాలని పొదిగి స్వరకర్తలకు ఎంతో ఖ్యాతిని తెచ్చారు వేటూరి సుందరరామూర్తి గారు. మమతలు వేయిగా పెనవేయగా అంటూ పల్లవిలోనే చమత్కారానికి శ్రీకారం చుట్టారు వేటూరు వారు. గొంతు పలకలేని పాట, హృదయం మాత్రమే పాడగల పాట, ఆ పాటతో ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు పార్థసారథి గారు. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసేరే హాయిగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసేరే హాయిగా. గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, మిస మిస వన్నెలలో మిల మిల వన్నవిలే నీ బిగి కౌగిలిలో
జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న చౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట చంటగా మమతలు వేయి గపన వేయి నన్ను తీయగా మల్లెలు పూసి వెన్నెల కాసేయిరే హాయిగా సరి కానుకలే సొద పెడుతున్నదిలే ఏ తెర చాటును ఆచర వీడగా అందిన పొందులోని అందలేని విందులీయవే కలయిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ పాట స్టార్ట్ చేయడానికి ముందర నేను రాజన్ గారితో ఒకటే చెప్పాను. గురువు గారు ఒక పట్టాన ఓకే చేయరు పాట, ఆయనకు కావాల్సింది రావాలి. ఒక చిన్న ఫ్లూట్లో చిన్న తప్పు వచ్చినా సరే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందే. దేర్ వర్ టైమ్స్ వెన్ వి సాంగ్ 20 times, 22 times, 23 takes చేసిన రోజులు ఉన్నాయి. ఈ పాట మొదలు పెట్టగానే నేను గురువు గారికి అన్నా, గురువు గారు ప్లీజ్ టేక్ యాజ్ మెనీ టేక్స్ యాజ్ పాసిబుల్, నేను ఈ పాట అన్నిసార్లు పాడాలని కోరుకుంటున్నాను, దయచేసి ఎన్ని వందల టేక్లైనా తీసుకోండి సార్, నాకు ఓపిక ఉన్నంత వరకు పాడతానని చెప్పాను. అలాంటి పాట చాలా బాగా పాడారు మీకు, గాడ్ బ్లెస్. సుప్రీం హీరో చిరంజీవి గారిని మెగాస్టార్ ని చేసినటువంటి దర్శకులు కోదండరామిరెడ్డి గారు, ఆయనకి వేటూరి గారు అంటే చాలా ప్రాణం. ఆయన మొత్తం 85 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే 75 చిత్రాలకు వేటూరి గారే పాటల రచయిత, అంటే సింగిల్ కార్డ్ అంట మా సినిమా పరిభాషలో. వారిద్దరి అనుబంధాన్ని తలుచుకుంటూ ముఠామేస్త్రి చిత్రం కోసం రాజ్కోట్ సంగీతంలో బాలుగారు పాడిన ఈ పాటని వేదికపైకి మళ్ళా ఆయనే ఈ పేటకు నేనే.
ఈ పేటకు నిన్ను మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిదే. ఈ పేటకు నిన్ను మేస్తిది, నిరుపేదల పాలిటి పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి కబడుతారు కస్తి. నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా, హోయ్ రబ్బా, హోయ్ రబ్బా, హో హోయ్ రబ్బా, హోయ్ రబ్బా, హోయ్ రబ్బా, హో. సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే. తింటాకు తింటాకు కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం యమ రుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేటు. ఇష్టజీవి సపాటు, కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గోంగూర పులుపంత వల పేరా, నీ కందకు దురదైతే నా చేమకు సరదారా. కసిగా ఉసిగా బతికే వాళ్లకు కలేజాలు జాస్తే. నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి. రాజాలు సొరకాయల కోతలు చెల్లవురా, కాలే కడుపుల కష్టాలే మనలే పరిజానికి చేతులురా. దంచెయ్యి దంచెయ్యి దంచు మిర్చి మసాలా, పెంచు మంచేయి వాళ్ళ ఉంచు ఒళ్ళు ఇల్లగా, ఒడ్డు చేరు మజాగా. నే గంప ఎత్తనిదే, నీ గొంప గడబదులే. నా బస్తా వెయ్యనిదే, నీ బండి నడబదులే. కులికే చిల్లక బరిలో పడితే కుల్లాసాల కుస్తీ. నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి. తింటాకు తింటా మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిదే. ఈ పేటకు నేనే మేస్తి.
కాయ కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు కస్తి చెప్పాలి ఇప్పుడు నేనే ముఠా మేస్త్రి సుభాష్ పాటకు మీరే మేస్త్రి అలాగే సంతోషం సంగీత ప్రపంచానికి మీరే ముఠా మేస్త్రి నేను ఎప్పుడు మేస్త్రిగానే ఉంటాను అంతకంటే పైకి వెళ్ళకూడదు నేను తెలుసా మధ్యలో ఉండేవాడు పైకి వెళ్లే వాళ్ళని పైకి పంపి పిన్నకల్ ఆఫ్ సక్సెస్ అంటారు చూడు ఆ పిన్నకల్ చాలా చిన్నది అంతమందికి చోటు ఉండదు ఎవరో ఒకరు పడిపోతుంటారు మనం మధ్యలో ఉంటే పడిపోయే వాళ్ళని పట్టుకోనికి ఎందుకు దించవచ్చు పైకి వెళ్ళే వాళ్ళని పైకి పంపించవచ్చు సో ఐ వాంట్ బి ఎ మేస్త్రి ఓన్లీ తర్వాత సుందరరామూర్తి చిలిపితే నాకు ఒక లైన్ చెప్పి వెంటనే పారిపోతా కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం ఎమరుచిలే సేఫ్ సమర్పిస్తున్న వేటూరి గీతాంజలి స్పాన్సర్డ్ బై ఆంధ్ర బ్యాంక్ ఎల్ఐసి ఇన్ఫోబస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ చిరస్మరణీయం తప్ప మరణం లేని మధుర గీతాలను రాసిన మహాగేయ రచయిత వేటూరి సుందరరామూర్తి గారు దాదాపు 36 వసంతాల క్రితం భారతీ రాజగారు రూపొందించిన వినూత్న ప్రేమ కథా చిత్రం సీతాకొక చిలుకలో ఇళరాజా గారి స్వరాలకు తన అక్షరాలతో అజరామరత్వాన్ని సమకూర్చారు వేటూరి వారు ఆ చిత్రంలో బాలుగారు సుశీల గారు పాడిన ఈ యుగళ గీతాన్ని సాగర సంగమ గీతాన్ని పార్థు వైష్ణవి యుగళంలో విని ఆనందిద్దాం సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి కలలే అలలై ఎగసిన కడలికి కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే పదములు నేనే కన్యాకుమారి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారిని చూపులకే తడబడి వరములు అడిగిన వేళ అలిగిన ఆ పొల అలకలు నీలో పులకలు రెడ్డి పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ సాగర సంగమమే సాగర సంగమమే
భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన వేళ సాగర సంగమమే సాగర సంగమమే సాగర సంగమమే సొమ్ముకడిది సోపుకడిది చిత్రానికి దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు వేటూరి గారికి ఒక సన్నివేశం చెప్పి హుషారైన పాట కావాలి అని కోరారట. ఈ పాట ఎవరి మీద చిత్రీకరించబోతున్నారు అని అడిగారట వేటూరి గారు. సంగీతం గారు కమల్ హాసన్ గారి మీద చిత్రీకరిస్తాను అనగానే వేటూరి గారు స్పాంటేనియస్ గా దెన్ స్కైస్ ద లిమిట్ అని అనేశారట. పాట ఏంటి? ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా అనే పల్లవితో పాట రాసి ఇచ్చేశారు వేటూరి సుందరామూర్తి గారు. కమల్ హాసన్ గారి ఊపు, బాలుగారి నేర్పు కలగలిసిన ఆ పాటను ఇప్పుడు కూడా బాలుగారే పాడాలి, మనం వినాలి. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుద్దురా, నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగరా, బ్రతుకంటే బస్తీ మే సవాలు రా, ప్రపంచమే మాయా బజారు రా, ప్రపంచమే మాయా బజారు రా. అది గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా, నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా, ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుద్దురా. నువ్వు మార్చి రాయరా, నూరేళ్ల అనుభవాలు నీవిరా,
అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, రేసులో జాక్పాట్ కొట్టాలిరా, సుదిలోకి దూకాలిరా, కడదాకా ఈదాలిరా, నీ ఒడ్డు చేరాలంటే తడక మజక చూపరా, తడక మజక చూపరా, ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తులి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. పాట 229 కాలేజీ లో లైవ్ గా రికార్డ్ చేసిన పాట. దాదాపు 60 మ్యూజిషియన్స్ ఉన్నారు, కాయర్ ఉంది, వెస్టర్న్ మ్యూజిక్ కాయర్ పాడేవాళ్ళు పాడారు, అండ్ లైవ్ ఆర్కెస్ట్రా ప్రసాద్ లో. ఐ స్టిల్ రిమెంబర్ 229 కాలేజీ లో 10-10 బావ వరకు ఈ పాట రికార్డ్ చేయడం జరిగింది. సో మెనీ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిసారి మొదటి నుంచి తర 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 అని అనాలంటే గుండు గుండె లవిసిపోయి ఈ ఒడ్లు ఇంకే వచ్చేసేది. అయితే ఈజీ '93లో దాదాపు 20 చిత్రాలకు మ్యూజిక్ చేసి చరిత్ర సృష్టించారు స్వరకర్తలు రాజ్ కోటి గారు. వారు సృష్టించిన చరిత్రలో వేటూరి గారికి ఎంతో భాగస్వామ్యం ఉంటుంది, ఉండి తీరుతుంది. వారిద్దరి మొదటి చిత్రం ప్రళయ గర్జన నుండి వారికి పాఠసాయం అందిస్తూ వచ్చారు వేటూరి సుందరామూర్తి గారు. రాజ్ కోటి వేటూరి గారి కాంబినేషన్లో సంచలనం సృష్టించిన బంగారు బుల్లోడు చిత్రంలోని స్వాతిలో ముత్యమంత విని ఆనందించండి. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, ముఖ్య
మంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. కృష్ణ గోదారమ్మ కలిసి పర్వళ్ళెత్తి పరిగెత్తంగా తిన్నిరి నడుమున కొమ్మల తొడి మలు వణికే వాన. సాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన. స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. పంతొమ్మిది వందల 1978లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలను మొట్టమొదటిసారిగా ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ స్వరకర్తలకు విస్తరించింది. ఆ ఏట ఆ రెండు నందులను ఒకే పాట తెచ్చుకుంది. అదే పంతులమ్మ చిత్రంలో వేటూరి గారు రాయగా రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచిన మానసవీణ మధుగీతం, మనసంసారం సంగీతం అన్న పాట. నిజానికి ఆ చిత్రంలో పాటలన్నింటినీ రాజన్ నాగేంద్ర గారుల బాణీలకే వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు. ఈ ఒక్క పాట తప్ప ఈ పాట పల్లవి మొదటి చరణం రాశాక స్వరకర్తలు సంగీతం సమకూర్చారు. ఆ మర్నాడు రాజన్ నాగేంద్ర గారు బాణి ఇచ్చాక వేటూరి గారు 4 చరణాలు రాశారట. ఏ చరణం ఉంచుకోవాలో తెలియక నిర్మాత దర్శకులు 2 చరణాలకు ఓకే చెప్పారు. రేవతి, భాగేశ్వరి, పంతువరాళి రాగాలలో స్వరబద్ధమైన ఈ మధుర గీతం వేటూరి గారికి, రాజన్ నాగేంద్ర గారులకు తొలి నందిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ గీతాన్ని ఆలపించబోతున్నది పార్థసారథి గారు, నిత్య సంతోషం గారు. సంసారం సంగీతం సంసారం
దశది శాంతాల సుమసుగంధాల భ్రమర నాదాల కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. జాబిలి కన్నా నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్న కానుకలేవి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను. మద మరి మరి శరీరి దశాస పదాద పదాద మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. నిరిగమదామగరిని గనిరి నిదమా కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని అనుకోలేదు తీయని సేహమని. సనిరి సని నిరి 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 నిద్ద 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 మద నిద సత్త మగద మగ 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 మరి మరి సరి మరి సరి సద సరి సరి మరి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం సంసారం సంగీతం. ప్రముఖ తారలు విష్ణువర్ధన్ ఆరతిగా నటించిన కన్నడ చిత్రం హోంబిసిలు. ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణం రాజన్ నాగేంద్ర గారు సమకూర్చిన సంగీతం. ఆ కన్నడ చిత్రంలోని ఒక యుగల గీతానికి స్వరకర్తలు సమకూర్చిన బాణి నచ్చి నిర్మాత నవత కృష్ణరాజు గారు ఆ బాణిని తెలుగులో తన చిత్రం ఇంటింటి రామాయణానికి వాడుకున్నారు. ఆ బాణికి తన వాణితో ప్రాణప్రతిష్ఠ చేశారు వేటూరి గారు. ఇప్పుడు ఆ మధుర గీతాన్ని వినిపించబోతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సునీత గారు. Thank you.
సరిగమ విన్నావా సంస్థ చాలా కష్టపడుతున్నారు, చేస్తున్నారు, ముఖ్యంగా ట్రాఫిక్ గురించి. ఒక సంస్థ ఎంత చేస్తే ఏం సరిపోతుందండి? మనకు ముందుగా మనం ఏ పౌరసత్వంలో ఉన్నామో మన దానికి తగినంత మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామా లేదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజుకు కూడా హెల్మెట్ లేకుండానే వెళ్తున్నారు, 5-6 మంది ఒక స్కూటర్ మీద వెళ్ళిపోతున్నారు, అంటే డబ్బులు ఆదా చేస్తున్నారు కానీ ప్రాణాలు ఆదా చేసుకోవడం తెలియట్లేదు. ఆ 6 లేన్స్ రోడ్స్ వేసినా సరే మనకు నేను అంత దూరం వెళ్ళి యూటర్న్ తిరిగి రాలేనని చెప్పి రైట్ వేసి లైట్ వేసుకుని తిన్నగా వచ్చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదకరమైంది, ఇక్కడ ఎక్కువ జరుగుతాయండి. రోడ్డు వల్ల ప్రమాదాలు జరగవండి, మనుషుల వల్లే జరుగుతాయి ప్రమాదాలు. రోడ్ల వల్ల ఎందుకు జరుగుతాయండి? జరగవు. మనకు ఆ మాత్రం కనీసం కర్తవ్యం ఏంటని మనకు తెలియాలి. ఈ రోజు కూడా టై కట్టుకొని టక్ చేసుకొని పెద్ద పెద్ద రోడ్లలో గోడకు మూత్ర విసర్జన చేస్తున్న వాళ్ళను ఉన్నంత వరకు సేఫ్ సంస్థ ప్రభుత్వాలు ఏం చేయగలవు చెప్పండి? మన సంస్కారాన్ని గురించి కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది చాలా అవసరం.
చాలా చాలా అవసరం. దయచేసి అవన్నీ కూడా మీలో ఇన్కల్కేట్ చేయడం కోసమని సేఫ్ సంస్థ చాలా చాలా కష్టపడుతోంది. మనం చేయగలిగింది ఏమీ అక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, దుగ్గాని ఇవ్వక్కర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే మనం కొన్ని లక్షల క్రియేషన్స్లోకి మనిషిగా ఉత్కృష్టమైన జన్మ పొందినందుకు మామూలు మనిషిగా ప్రవర్తించగలిగితే చాలు, అంతకంటే అక్కర్లేదు. ప్రాణాలన్నీ చాలా విలువైనవి అండి, ఎవరి ప్రాణమైనా, భిక్షగాడిదైనా సరే మినిస్టర్దైనా సరే, ప్రాణాలు చాలా విలువైనవి. ప్రాణాలు కాపాడుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. పిల్లలు ముఖ్యంగా డ్రాగ్ రేసులు, ఈ రేసులు, యూ డోంట్ బికమ్ హీరో ఓవర్ నైట్, ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దాట్. ప్రాణాలకు విలువ ఇవ్వండి సార్, ప్లీజ్ టేక్ కేర్. స్కూటర్ మీద ఇద్దరు తప్ప వెళ్ళకూడదు, ఎవరైనా సరే ఐదు ఆరుగురు తీసుకుని వెళ్ళిపోతారు. పసి పాపలు ఉంటారండి ఇలా ఒడిలో పట్టుకొని. కారులు ఎక్కడన్నా ఫ్రంట్ సీట్లో ముగ్గురిని ఎక్కుకొని ఆ అద్దానికి విండ్షీల్డ్కి తల ఇలా పెట్టుంటుంది ఒక చిన్న పాప. ఆ ఎదురుగుండా వెనకాల ముందర వెళ్తున్న లారీలకు మన వాళ్ళకి తెలిసిందే సంగతి, ఎంతెంత పొడుగున వేసుకొని వెళ్ళిపోతుంటారు. తగిలిందంటే ఏమవుతుంది? ఒక చిన్న చిన్న కర్తవ్యం మనది. దయచేసి చేయండి, ఇలాంటి సంస్థలకు మీరు వెన్నుదన్నుగా ఉండగలరు. ఇంతకంటే నేను అధిక ప్రశంసలు. నమస్కారం. మొట్టమొదటిగా ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రశంసా పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి డాక్టర్ జయంతి చక్రవర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు సేఫ్ జనరల్ మేనేజర్ శ్రీ టీసీఎస్ఆర్ మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేటూరి గారి పాట మీద రీసెర్చ్ చేసి ఆ పరిశోధనకు గాను డాక్టరేట్ అందుకున్నటువంటి డాక్టర్ జయంతి చక్రవర్తి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా శ్రీ మూర్తి గారిని కోరుతున్నాం. ఈ పురస్కారాన్ని అందజేయడానికి వేదిక మీదకి ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి గారిని అలాగే ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ వేటూరి ప్రశంసా పురస్కారానికి గాను 25,000 రూపాయల నగదు బహుమానం కూడా అందజేయడం జరుగుతుంది. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నాలు చదివించిన వందనాలు వందనాలు వలపల హరిచందనాలు అంటూ చందనాలు మన మీద చల్లిన రాగంతానం పల్లవి నా మదిలోన కదలాడి కడతేరమన్నవి అని రాగంతానం పల్లవులని నాదవర్తులై వేదమూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై అంటూ త్రిమూర్తులతో సమానంగా వర్ణించిన ఆ మూర్తికే చెల్లు. ఎవరా మూర్తి? ఆస్ఫురన్ మూర్తి సద్భావన స్ఫూర్తి రసరమ్య దీప్తి భక్తి భావనార్తి నిత్య సరసాంధ్ర సినీ సాహితీవన సంచార చక్రవర్తి డాక్టర్ వేటూరి సుందరరామూర్తికే చెల్లు. మా గురువు గారు వేటూరి గారి గురించి మేము చెప్పుకోవాలంటే ఆయనకి పరిచయమైన ప్రతి టాలెంట్ ని ట్యాప్ చేయటమే కాకుండా ప్రోత్సహించి 10 మంది దగ్గర చాలా ఒక ప్రచారకర్తగా చెప్తూ బ్రేక్ వచ్చే వరకు వాళ్ళకి ప్రమోషన్ కలిగించే ఒక మహానుభావుడు అన్నమాట. అందుకనే అందరూ ఆయన్ని గురువు గారు, గురు సమానులు, తండ్రి లాంటి వారు, దైవంలాగా ఫీల్ అవుతుంటారు. వేటూరి గారితో నేను ఎక్కువ పనిచేసే అవకాశం నాకు దురదృష్టవశాత్తు రాలేదు. ఒక్క సినిమాకి నేను మాయాబజార్ అనే సినిమాకి ఆయన రాశారు. సో దానిలో సరోజ దళనే త్రీ అని ఒక పాట రాశారు ఆయన. ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏమిటయ్యా రెండో లైన్ రావట్లేదు, మోహన్ కృష్ణ ఈ మాట రాకపోతే సరోజ దళనే త్రీ 1, 2, 3 అని పెట్టేస్తాను పర్వాలేదా అని అడిగారు. మీరు పెడితే ఏదైనా పర్వాలేదండి అన్నాను. తర్వాత ఆయన అద్భుతంగా సరోజ దళనే త్రీ ఇదో లాహిరి జన్మకు నవరాత్రి అదో అల్లరి ప్రియతమ నిన్ను మమ మమ అన్న మధురమే పెళ్లి మంత్రం బిడియప్పు లేత సరసప్పు ఈడు సమిధగా ప్రేమ యజ్ఞం. నాకు తెలిసి అలాంటి ఇమాజినేషన్ ఎవరికుండదు. వేటూరి ప్రతిభా పురస్కారానికి ఈ ఏడాది సేఫ్ ఆర్గనైజేషన్ ఎంపిక చేసినటువంటి ప్రముఖ రచయిత శ్రీ గోరెటి వెంకన్న గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పూసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగొందిన కథ వైభవాల కోన కథగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లము. ఈ పురస్కారాన్ని అందజేయడానికి మన మధ్య ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ రచయిత పరుచూరు గోపాలకృష్ణ గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
ఈ పురస్కారం కింద 50,000 రూపాయల నగదు బహుమానాన్ని కూడా అందజేయవలసిందిగా గోపాల కృష్ణ గారిని కోరుతున్నాను. ఆత్రేయ గారితో వేటూరు గారితో ఇద్దరితోనూ పనిచేసేవాడిని మేము. ఆత్రేయ గారు నన్నయ్య గారు అంటాడండి, పదం కోసం తాపత్రయపడి అటెళ్ళి విటెళ్ళి అంటే అంత తాపత్రయపడతాడండి. కానీ వేటూరు గారు తిక్కల్లాగా ఆసుకవేడిని అలా రాసేస్తారు అంతే పదాలు, మేము అన్నీ చూసేవట్లా. కానీ మీరు గమనిస్తే ఆత్రేయ గారిది తిక్కన పదాలు, వేటూరు గారి నన్నయ్య పదాలండి. అంటే సంస్కృత భూయిష్టమైన పదాలతో వేటూరు గారి పదాలు ఉంటాయి. ఆయన ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, మనసు గతి ఇంతే, మనిషి బ్రతికి ఇంతే అని చిన్న చిన్న పదాలతో ఆయన రాశాం. రాసేప్పుడేమో ఆయన నన్నయ్య ఈయన తిక్కన, భాషలోకి వచ్చేసరికి ఈయన నన్నయ్య ఆయన తిక్కన. ఇద్దరు మహాకవులు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు మహానుభావులు. సినిమా రంగంతో పరిచయం లేకముందే వారి గురించి బాల్యంలో విన్నాను. ఆ మహాత్ముని చేతుల ద్వారా ఈ అవార్డు తీసుకోవడం చాలా వినమ్రంగా ఆనందపడుతున్నా. అన్నమాచారి అంటాడు, నేను నగని ఎంత వాడ నిజపు జీవులలోన ఈ నిపమును రక్షించే ఈశ్వరుడేగా అన్నట్టు ఊరికే పాటలు రాసుకుంటాం, పుస్తకాలు వేసుకుంటాం. ఈ నిపమును రక్షించే ఈశ్వరుడు అనే ప్లేస్లో ఈ నిపమును రక్షించే వేటూరి గారే గానా అని అనుకుంటాను నేను. ఎందుకంటే ననగన్న నా తల్లి రాయల సీమ రతనాల సీమ తను వెళ్ళ తరగాని గనులున్న సీమ గిరులున్న సీమ వాన గాలికి సీమ తాన మాడినప్పుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై దేలాడు పొరలు నిమిరిత పుష్ప రాగాలు దొల్రు రాగాలు దొల్రు. ఇదే ఎందుకు అని అంటే ఈ పాట బాలుగారి సినిమాలో పాడినందుకు నా అదృష్టం అది. ఉత్తరాంధ్ర విధంగా మూర్తిగా నారాయణమూర్తి అన్న అదే రామన్ ఆ బాండ్ అంటే ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు పూల తేనెలుకు జీడి మామిడి పలుకు సిరుగాలి సిరుగాలి మురిపాల అరకులోయా కులుకు బుర్ర గుహల వింత ఇల పాల పుంత ఇల పాల పుంత. మూడు ప్రాంతాలు రాసే అవకాశం సినిమా వాళ్ళు ఇచ్చిన అది పీపుల్స్ వార్ సినిమాలో. అదేం పరిటాల రవి గారు స్వర్గస్థులైన ఆ మహాత్ముడు శ్రీరామలయలో. తర్వాత బంధువు కనుక సినిమా వచ్చింది, దాంట్లో పూసిన పుణ్యం వెన్నెలమైన తెలంగాణ వీణ వాసుక చరిత్ర వెలుగొందిన గత వైభవాల కోణం పదగతుల వాణి సరజతులవే నీవు పొంగి మురిసె ఉల్లముల బాణి తాళాల జోల దరువులయాల సంపూరమాడ సింగీడి మేల మోతుకు పూల వసంత ఏల తంగిడి పూల బంగారు నేల జమ్మి కొమ్మ నా పాల పిట్టల కంతులేసే ఆ జింక పరుగుల ఇడుపిడుపు నా జానపదంబులు ఇంపుగా పూసిన కవన వనంబులు ఎగిసిపారయ నిన్న ఏరులు బుద్ధుని పాదప ముద్రల బండ బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాచకొండ. ఎన్కౌంటర్లు అయితే వారు ఉన్నారు. కషాయం కలు వేళ్ళు నరికితే కారణెత్రుల జముకు మీడుతవి ఆడే కాళ్లకు సంకెళ్ళేసితే కాలి గజ్జలే కవాతు చేస్తవి పెన్నుల మీద మన్ను గప్పుతే గన్నుల ఈ మొరకెత్తుతావిరో. థ్యాంక్ యూ. వేటూరి గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని 2018 గానీ అందుకోబోతున్నటువంటి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ రాజన్ నాగేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు తనివి తీరని సంగీతాన్ని తన్మయం కలిగించే సుస్వరానుభూతుల్ని ప్రపంచానికి అందించిన నిత్య స్వరజీవులు శ్రీ రాజన్ నాగేంద్ర. కర్ణాటక హిందుస్థానీ సంగీత రీతుల్లో సుశిక్షితులైన ఈ సోదరద్వయం మైసూరులోని శివరాంపేటలో జన్మించారు. తండ్రి రాజప్పగారి దగ్గర ప్రాథమిక సంగీతాన్ని అభ్యసించారు. శ్రీ గోవిందస్వామి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని, కేశవరావు హరోలికర్ దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించిన శ్రీ రాజన్ బిడారు కృష్ణప్పగారి ప్రోత్సాహంతో వాయులీన వాదనలో ఆరితేరారు. సోదరుడు నాగేంద్రప్పతో కలిసి రాజన్ నాగేంద్ర పేరుతో వీరు స్వరపరిచిన తొలి చిత్రం సౌభాగ్యలక్ష్మి అన్న కన్నడ చిత్రం. 1957 విఠలాచార్య గారి వద్దంటే పెళ్లి చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 4 దశాబ్దాల వీరి స్వర జీవితంలో కన్నడ, తెలుగు, తమిళ, సింహళ, కొంకిణి, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో దాదాపు 450 చిత్రాలకు అజరామరమైన సంగీతాన్ని అందించారు. 2000 నవంబర్ 3వ తేదీనాడు సోదరులు నాగేంద్ర గారు పరమపదించాక
శ్రీ రాజన్ రాగవీణ మూగబోయింది. అడపాదడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించినా సోదరుడు లేని లోటు లోటే. మనమిప్పుడు పాడుకోవాల్సింది ఆయన చేసిన పాత పాటే. 1978లో ఉత్తమ గేయరచయితగా వేటూరి సుందరరామూర్తిగారు మొట్టమొదట నంది పురస్కారాన్ని అందుకున్న రోజే ఉత్తమ స్వరకర్తగా తొలి నందిని అందుకున్న శ్రీ రాజన్ గారికి ఈరోజు వేటూరి గారి పేరు మీద ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం సంగీత ప్రియులందరూ సంతోషించదగ్గ విషయం. సిరిమల్లెనీవేరిజల్లు కావే వరదల్లె రావే మనపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. సతీమణి శ్రీమతి వేటూరి సీతామహాలక్ష్మి గారు వచ్చారు. అందరికీ నమస్కారం. మొదటి నుండి మనకి మాటలు తక్కువ, మరి పాటలతో ఒక గమనం పెట్టి అది ఎంత బాగా చేయగలము, పాడేవాళ్ళు ఎంత బాగా పాడతారు, ఆర్కెస్ట్రా ఎలా అంటే ఇలాంటి విషయాలు ఎప్పుడు తలల్లో ఉంటున్నాడు కాబట్టి అదే మనకి ఎల్లప్పుడు నుండి కాబట్టి ఈ మాటలు తక్కువైపోయింది. ఇంకొకటి ఏమంటే మన తెలుగు మన సినిమా పరిశ్రమలో ఉండేవాళ్ళు కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరికి కానీ వాళ్ళకి తెలుగులో ఒక ఆనంద సంగీతం ఆనందించడం నాకు బాగా కనపడుతుంది. ఎందుకంటే సంగీత ప్రియులు తెలుగు దేశంలో. మరి వేటూరి గారి గురించి చెప్పాలంటే తమిళ్లో కన్నదాసన్ లాగా వేటూరి గారు ప్లే చేయాలి, ఇలాంటి ఎవరు లేదు. అది చాలా రోజుల నుంచి వాళ్ళు ఫస్ట్ డే రాయటం మొదలుపెట్టినప్పటి నుండి ఇంత బాగా రాసే మా ఆయన ఉండారని మాకు చాలా ఇష్టం. ఆయన కూడా ఏమైనా పాట రాయాలని అంటే వేరే వాళ్ళకి ఆయన పాట రాసి పంపించేసేవాడు. మనం పోతే అక్కడ మీరు మళ్ళీ పాట ఏంటి తర్వాత రాస్తాము, అలాగే జరిగిందని. సో ఆయన ప్రతి ఒక్క పాట అర్థపూర్ణంగా ఆకాశాన్ని అద్దర ఇది మన అన్ని యువకులకి అందరికీ సంబంధపడిన ఒక్కొక్క లైన్ అంత బాగా చాలా బాగా అలాంటి లిరిక్స్ మనం మళ్ళీ ఇంకెవరు దాన్ని అలాంటి బాగా రాదని నాకు తెలియలేదు. అయితే ఇలాంటి ఒక కవితతో పనిచేయటం మరి మిమ్మల్ని అందరూ ఇక్కడికి కలవటం నాకు అవకాశం ఇచ్చాయి ఈ సంస్థ కూడా నాకు. ఈ జీవన సాఫల్య పురస్కారం కింద 100,000 రూపాయల నగదు బహుమానాన్ని కూడా అందజేయవలసిందిగా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని రాజన్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పురస్కారానికి ఒక స్థాయి ఉన్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈ అవార్డులు ఇవ్వడం అనేది చాలా బాగుంది. మాకైతే ఇది ఇంకా మహదానందం, ఎందుకంటే మాకు తండ్రి లాంటి వారండి వీళ్ళు. ఎంత మంచి పాటలు ఇచ్చి పెంచారు, అలాగే డైరెక్టర్లు అందరూ కూడా. నాకు రాజనాగేంద్ర గారు చాలా గమ్మత్తైన విశేషాలు ఉన్నాయి. సాంగ్ కాపీ అసిస్టెంట్ డైరెక్టర్లు మాకు నేరుగా ఇస్తే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. ముఖ్యంగా నాగేంద్రప్ప గారు ముందు ఆయన తీసుకొని ఆయన ఆ పాటను ఆయనే డిక్టేట్ చేయాలి. తర్వాత సంస్థ పేరు, ఏ టెంపోలో ఉంది పాట, ఏ శృతిలో ఉంది, బ్యాక్గ్రౌండ్లు ఎన్ని ఇంటర్లూడ్స్ ఎన్ని బార్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి అంట్లో అరటిపండు వచ్చినట్టే అనమాట. మేము వేరే ఏం సంగతులు వేయాల్సిన అవసరమే లేదండి. మీరు ఎట్లా చేశారు గురుగారు పాట అంటే మీరు ఏమేం పాడతారో మాకు బాగా తెలుసు, అందుకని అవన్నీ కరెక్ట్గా చేసేసాం. కన్నడంలో తెలుగులో ఎన్ని పాటలు, మహదానందం. వాళ్ళ అబ్బాయి అనంత్ కుమార్ ఇక్కడ ఉన్నారు, ఆయనకు చేదోడు వదరుగా ఉంటున్నారు. వారి సోదరు లేకపోవడం మాత్రం నిజంగా శోచనీయమైన విషయం. అది మైసూర్ నుంచి వచ్చిన వాళ్ళు, మైసూర్ మహారాజా సంస్థానంలో పనిచేసేవారు వారు, వారి తమ్ముడు గారు అక్కడి నుంచి. ముఖ్యంగా విఠలాచారి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహంతో సినిమాలకు చేస్తూ
బట్ ఆ రోజుల్లో ఏం చేసేవారంటే వీరి చేత ఎక్కువగా హిందీ సినిమా పాటలు కావాలనే చేయించుకునేవారు. కానీ ఒక్కసారి ఒక అవకాశం దొరికిన తర్వాత ఇహ ముఖ్యంగా కన్నడ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త మార్పు, మెలోడియస్, మోడ్రన్ అన్నీ, ఆ మోడ్రన్ టచ్ తీసుకురావడానికి ఎంత ఎక్కువ ఆర్కెస్ట్రా వాడేవారు ముఖ్యంగా కన్నడ పాటలు. నేను కన్నడ పాటలు అయితే వారివి అసలు 4 రోజులు కంటిన్యూస్గా కచ్చే చేసేయగలను, అన్ని పాటలు ఇచ్చారు నాకు. వీళ్ళు ఎవరన్నా ప్రొడ్యూసర్లు మనం ఎక్కడ పెట్టుకుందాం కంపోజింగ్ అంటే మిగతా వాళ్ళు ఏమంటే ఫలానా హోటల్లో పెడదాం లేకపోతే ఊటీకి వెళ్దాం మరో చోట అంటారు కదా. మీరు ఎక్కడన్నా పెట్టండి, అక్కడ రేడియో వినపడకుండా చూడండి అనేవాళ్ళు అంతే. ఆయన అన్నట్టుగా సంగీతం తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదండి. మనకు ఈ పాట బాగా రావాలి బాలు గారు, మీరు కొంచెం బాగా పాడి పెట్టాలి, ఆయన అడగడం ఏంటి ఆర్డర్ వేయాలి కానీ అలా పాడించుకునేటటువంటి తత్వం. రికార్డింగ్ జరుగుతున్న నాళ్ళు, వారి తల్లిగారు జీవించి ఉన్న నాళ్ళు, లంచ్ బ్రేక్లో క్యారియర్ తీసుకొచ్చి ఆవిడే అన్నం పెట్టేవారు, రికార్డింగ్ మొత్తం ఉండేవారు ఆవిడ. ఎవ్రీ రికార్డింగ్ షీ యూస్ టు బి దేర్ సిట్టింగ్. ఐ స్టిల్ రిమెంబర్ ఆ తల్లి ప్రేమ నేను మర్చిపోలేను. వీరు అలాగే పాట మొదలు పెట్టడానికి ముందు ఆవిడ కాళ్ళకు దండం పెట్టి తర్వాత రికార్డింగ్ థియేటర్లో పని మొదలెట్టేవారు అనమాట. ఆవిడ ప్రతి రికార్డింగ్కు ముగ్గురు కారులో వచ్చి దిగేవారు అనమాట. అమ్మగారిని జాగ్రత్త తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కాళ్ళకు దండం పెట్టి తర్వాత పనులు చేసేవారు. మనం ఇవి కూడా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరికీ అక్షరభిక్ష పెట్టినటువంటి ఆ వేటూరి సుందరరాముడు, సుందరరాముడే అక్షరాల ద్వారా సుందరరాముడు, ఒక వ్యక్తిత్వం ద్వారా సుందరరాముడు. అతనితో కలిసి పనిచేసి చివరి వరకు ఆయన పాటలన్నీ 99% పాడే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ, మా సీతమ్మ గారు ఇక్కడే ఉన్నారు, సుందరరాముడికి సతీమణి పేరు కూడా చూడండి సీతమ్మ అని ఎలా కుదిరిందో చక్కగా. ఈ సీతమ్మ తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ పిల్లలు అందరూ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ చిరంతనంగా ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరు కలిసి ఇవాళ ఈ మహానుభావులకు చేసిన సన్మానంలో నేను కూడా ఒక పాత్రధారిని అయినందుకు మహదానం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ ప్రభాకర్ గారు, శ్రీ భరద్వాజ్ గారు, సేఫ్ ఆర్గనైజేషన్.